అపార మహిమా దయాసాగరా అనాథనాథ భవరోగ వైద్య మోక్షప్రదాయక పరమహంస సద్గురుం శ్రీదత్త శరణం భజే సద్గురుం శ్రీదత్త శరణం భజే. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు పరిచయం చేసుకోబోతోంది ఒక అవధూత తపోభూమి. కొన్ని లక్షల మంది ప్రార్థనలతో, నిత్య కైంకర్యాలతో, వేద వేదాంగాల ఘోషతో, ఘంటానాదాలతో, నిత్య కళ్యాణం బత్తతోరణంగా బాసిల్లుతున్న ఒక మహాదత్తక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ముగిలిచెల్ల అనే కుగ్రామానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దత్తక్షేత్రం ఒక 50 వసంతాల క్రితం ముళ్ళ చెట్లతో నిండిపోయిన బీడు భూమి. అయితే ఏ క్షణంలో శ్రీ ముగిలిచెల్ల అవధూత దత్తాత్రేయ స్వామి వారు తన తపో సాధనకు ఈ భూమిని ఎంచుకున్నారో ఆ క్షణం నుంచి వారి తపశక్తి నిక్షిప్త కారణం చేత అలనాటి ఆ బీడు భూమి క్రమంగా ఒక ప్రసిద్ధ దత్తక్షేత్రంగా రూపాంతరం చెందుతోంది. ఇక ఈ పుడమి మీద పదస్పర్శ మోపిన ఈ మహాయోగి గురించి క్లుప్తంగా తెలుసుకోవాలి అంటే, శ్రీ ముగిల్చెల్ల అవధూత దత్తాత్రేయ స్వామి వారి తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరు వేణుగోపాలనాయుడు. వారి తల్లిదండ్రులు అయిన తుమ్మల వేమయ్య నాయుడు, వెంకట సుబ్బమ్మలకు 4వ సంతానం. చిన్నప్పటి నుంచే శ్రీ వేణుగోపాలనాయుడు గారికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ, లౌకిక విషయాల మీద ఆసక్తి తక్కువ. ఎక్కువసేపు దైవ చింతనలోనే గడిపేవారు. తనలోని ఈ సద్గుణాన్ని గమనించిన పెద్దలు స్వామివారిని ఏర్పేడు వ్యాసాశ్రమంలో చేర్పించారు. అక్కడ ఆధ్యాత్మిక సాధన, భగవద్గీత మరియు పరమార్థ చింతన గురించి తర్ఫీదు పొందిన స్వామివారు ఆ పరమేశ్వరునిలో లీనమవ్వడమే తన జీవితాన్ని తరింపచేస్తుందనే దృఢ చిత్తానికి వచ్చారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని చేరాలనే లక్ష్యం పైన అచంచలమైన సంకల్పం, దృఢ చిత్తం వేణుగోపాల స్వామివారికి ఉన్నది కనుక ఈ సర్వ జగత్తు కూడా స్వామివారికి సహకరించి అప్పున చేర్చుకొని సరైన సమయంలో దిశానిర్దేశము చేసి స్వామివారి సర్వోత్తమ సాధనకు దోహదపడ్డాయి. ఆ పైన ఆది దంపతుల ఆలంబన మరియు ప్రకృతి సహకారంతో శ్రీ వేణుగోపాల స్వామివారు తన సాధనను సాగించారు. స్వామివారి సాధనలో కొంత భాగం ముగిల్చెల్లకు అత్యంత చేరువలో ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహక్షేత్రమైన మాలకొండలో జరిగినది. అక్కడ గల శివాలయం మరియు పార్వతీదేవి మఠంలో స్వామివారు అప్పుడప్పుడు యోగం ఉన్న మానవులకి దర్శనమిచ్చేవారు. అక్కడ నుంచి ముగిల్చెల్లలోని శ్రీ పవని శ్రీధర్రావు, నిర్మల ప్రభావతి దంపతుల ఇంట కొన్ని రోజులు సాధన చేశారు. ఇక తన సాధనలోని అత్యంత ముఖ్యమైన మరియు ప్రాతస్యమైన చివరి భాగం కొరకు ఇప్పుడు మనం చూస్తున్న దివ్య క్షేత్రాన్ని ఎంచుకున్నారు. ఈ ప్రదేశంలో స్వామివారి సాధనకు దోహదపడి తరించిన భక్తులలో అత్యంత ముఖ్యులు స్వామివారి తమ్ముడు అయిన శ్రీ పద్మయ్య నాయుడు గారు, ఇంకా శ్రీ పవని శ్రీధర్రావు దంపతులు, వారి సంతానం శ్రీ మీరాశెట్టి దంపతులు, శ్రీ చెక్కా కేశవుల దంపతులు మరియు శ్రీ మెంటా మస్తాన్రావు దంపతులు. శ్రీ వేణుగోపాల స్వామివారు చేసిన అత్యంత కఠోర సాధన ద్వారా 1976 మే 6వ తారీఖున బ్రహ్మరంధ్రాన్ని స్వచ్ఛందంగా ఛేదించుకొని మోక్షం పొంది శ్రీ దత్తాత్రేయ స్వామిగా అవతరించారు. అటు పిదప శ్రీ దత్తాత్రేయ స్వామివారు భక్తుల కోరికలకు తన సమాధి లేదా బృందావనం ద్వారానే సమాధానం చెప్తూ వస్తున్నారు. స్వామివారి బృందావనాన్ని దర్శించిన ఎంతోమంది భక్తజనులకి అక్కడ నిక్షిప్తమై ఉన్న తపశక్తి అనుభవంలోకి రావడం పరిపాటి. మిత భాషణం, మిత ఆహారం, దిగంబర అవతారంలో నడయాడిన ఆ ముముక్షువు ఈ ప్రదేశం గురించి చెప్పిన అనేక విషయాలు నేడు అక్షర సత్యాలుగా రూపాంతరం చెంది భక్తజనుల కన్నుల ముందు ప్రత్యక్ష సాక్ష్యాలుగా విరాజిల్లుతున్నాయి. ఈ పుణ్యభూమిని చూసిన మరునిమిషం స్వామివారు ఇదొక మహాక్షేత్రం అవ్వబోతుందని ధృవీకరించారు. చట్టబండలు ఉండే ఈ ప్రదేశంలో స్వామివారు చూపించిన అక్షాంశాలలో బావిని తవ్వితే పాతాళగంగ కూడా చివ్వున పైకి విరాజింబింది. ఈ బావిలోని నీరే తపోసాధనతో తాపమొందిన జటాధారి అయిన స్వామివారి శరీరాన్ని
చల్లబరిచేది. ఆ ప్రక్రియను కనులారా చూసిన ప్రస్తుత క్షేత్ర వ్యవస్థాపక ధర్మకర్త అయిన శ్రీ పవని నాగేంద్ర ప్రసాద్ గారు సాక్షాత్తు ఆ పరమశివుడి తన గంగాజలంతో తనని తాను అభిషేకించుకుంటున్నాడా అన్నంత సమ్మోహనంగా ఉండేదని చెప్తూ ఉంటారు. అంతేకాదు, స్వామివారి నిత్య పూజలకు సైతం ఇప్పుడు ఈ బావిలోని నీరే వాడుతున్నారు. ఎంతోమంది భక్తజనులకి ఇప్పుడు ఆ నీరు ఒక పుణ్యతీర్థం. ఇక ఈ దత్తక్షేత్రంలో మరొక విశేషం ఏమిటి అంటే, సాక్షాత్తు ఆ త్రిమూర్తి అవతార దత్తాత్రేయుని పాదముద్రికలను సైతం భక్తులు ఇక్కడ చూడవచ్చు. అది కూడా స్వామివారు తన స్వహస్తాలతో నాటిన పారిజాత మరియు వేప చెట్ల నీడలోనే ఇవి ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. స్వామివారి ప్రకారం ఇలా ఆ త్రిమూర్తి దత్తాత్రేయుని పాదముద్రికలు యావత్ భారతావనిలో, ఇక్కడ కాక ఉత్తర భారతదేశంలో మరో ఎత్తైన ప్రదేశంలో మాత్రమే భక్తులు చూడగలరు. ఇంత ప్రాశస్త్యమైన క్షేత్రంలో తన పాదముద్రలే కాదు, తాను సైతం మూర్తి భవించాలని ఆశించి అవధూత సాంప్రదాయానికి ఆది రూపమైన శ్రీ త్రిమూర్తి దత్తాత్రేయుని మందిరం శ్రీ ముగించల్ల అవధూత బృందావన మందిరం వెనకాలనే రూపితమయ్యింది. చూసే భక్తజనులకు ఈ ప్రాంగణాలు ఎలా ఉంటాయి అంటే, దత్తాత్రేయుని ప్రతిరూపం వెనకనే నిజరూపం ఉన్నదా అన్నట్టు ఉంటాయి. ఇక అవధూత పరంపరలో తన సహచరులు వంటి శ్రీపాద వల్లభులు మరియు సాయిబాబా మందిరాలు స్వామివారి బృందావన మందిరానికి కుడి మరియు ఎడమల యందు ఏర్పాటు అయినవి. రూపాలు ఎన్ని ఉన్నా మేమందరం ఆ దేవదేవుని ప్రేమస్వరూపాలమే అనే తలంపు వచ్చే విధంగా స్వామివారి బృందావన మందిరం చుట్టూ మహాదత్తావతారాల చిత్రపటాలు మనకి దర్శనమిస్తాయి. అవి మాత్రమే కాదు, శ్రీ ముగిల్చెల్ల అవధూత దత్తాత్రేయ స్వామివారు తన తపోసాధనకు వాడిన అనేక విశేష వస్తువుల్ని సైతం ఇక్కడ భద్రపరచడమైనది. జగత్పితరో వందే పార్వతీ పరమేశ్వరో అన్నట్టుగా తమ ఆలంబనతో తమలో మమేకమై బుద్ధు బిడ్డ అయిన ఈ అవధూతని ప్రతినిత్యం చూడాలన్నట్టుగా శ్రీ ముగిల్చెల్ల అవధూత దత్తాత్రేయ స్వామి మందిర ప్రాంగణం ఎదురుగానే ఆ పార్వతీ పరమేశ్వరుల ఆలయాలు నిర్మింపజేసుకున్నారు. ఆది దంపతులు తమతో పాటు తమ తనయుడు విఘ్నేశ్వరుణ్ణి, ఇంకా శ్రీ మానసాదేవిని మరియు నవగ్రహ మందిరాలని సైతం ఈ పుణ్యక్షేత్రంలోనే నిర్మింపచేయించుకున్నారు. ఆలంబన ఇచ్చిన ఆది దంపతులు వెలిశారు. మరి తన మహాసాధనకు ఆతిథ్యమిచ్చిన ఆ మాల్యాద్రి లక్ష్మీ నృసింహ స్వామి కూడా తమతోనే ఉండాలని, స్వామివారు తన సాధనా స్థలి అయిన మాలకొండ ఉండే ఉత్తర దిక్కులోనే ఆ మాల్యాద్రి లక్ష్మీ నృసింహ మందిరాన్ని కూడా ఈ క్షేత్రంలోనే ఏర్పాటు చేయించారు. పురుషోత్తముడైన శ్రీ విష్ణుమూర్తి వారు ఒక అవతారంలో దర్శనమిచ్చిన తరువాత ఇంకొక అవతారంలో కూడా ఈ క్షేత్రంలో అడుగుబెట్టబోయే మునుపు తను నమ్మిన బంటు అయిన హనుమంతుల వారిని ఇక్కడ స్థిరపరిచారు. మరి ఆ అంజనీ పుత్రుడు ఈ క్షేత్ర ప్రాశస్త్యం గురించి ఎంత మహత్తుగా చెప్పారో కాని శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత రాముల వారు ఈ మధ్యనే ఈ పుణ్యక్షేత్రంలో నివసించడానికి వేయించేశారు. త్రిమూర్తి దత్తాత్రేయుని వాహనం కోవు, మరి ఈశ్వరుని వాహనం నంది, అలానే వైష్ణవాచారంలో అత్యంత పూజనీయ చరాచరం ఆవు, మరి వీరందరూ ఉన్న చోట మేము లేకపోతే ఎలా అన్నట్టుగా దాతల సహకారంతో ఒక్క గోవుగా మొదలై ఇప్పుడు సుమారు 16 గోవులతో నిండి ఉన్న గోశాల కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. ఇన్ని దైవ మందిరాలకు నిలవైన ఈ మహాదత్తక్షేత్రంలో ఆ దేవదేవుల కైంకర్యాలు కూడా అంతకన్నా వైభవోపేతంగా దొరుకుతాయి. ప్రతి శుక్రవారం నాడు శ్రీ ముగిల్చెల్ల అవధూత దత్తాత్రేయ స్వామివారి బృందావన శుద్ధి జరుగుతుంది. ఇక ప్రతి శనివారం ఆ నిరాడంబర అవధూత అత్యంత ఆడంబరంగా భక్త మహాశయుల భుజస్కంధాలపై పల్లకీలో ఊరేగుతారు. ఆ పైన ఆదివారం నాడు స్వామివారికి విశేష హారతులు మరియు అభిషేకాలు నిర్వహింపబడతాయి. ఇవే కాక ప్రతి పక్షానికి ఆ కాల ప్రాశస్త్యాన్ని బట్టి హోమాలు జరుగుతాయి. ఇక కన్నుల పండుగగా జరిగే రాముల వారి కళ్యాణము, వైభవోపేతంగా జరిగే శివరాత్రి మహోత్సవము, నృసింహ మరియు దత్తాత్రేయ మాలాధారణలు, అత్యంత ఆడంబరంగా జరిగే స్వామివారి ఆరాధనా మహోత్సవము, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రత్యక్షంగా చూసే కన్నులు నిండిపోయేట్టుగా, ప్రార్థించే మనసులు ఉప్పొంగేట్టుగా, నిత్య భజనలు అనునిత్య సేవలతో ఈ క్షేత్రం ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతూ ఉంటుంది. శ్రీ స్వామివారు పవని శ్రీధర్రావు దంపతుల ఇంట ఆతిథ్యం పొందిన రోజులలో ఒక మహోపకారమైన మాట అన్నారు.
మనిషి చాలు అనేది కేవలం ఒక్క భోజన విషయంలో మాత్రమే. అందుకే ఆకలితో ఇంటికి వచ్చిన ప్రతి మనిషికి భోజనం అందాలి. అలా ఒకనాడు నీకు తెలియకుండానే ఒక మహాత్ముడు మీరు పెట్టిన భోజనం తిని మనసారా మిమ్మల్ని దీవిస్తారు. ఆ ఒక్క దీవెన చాలు, మీ వంశం కొన్ని తరాల పాటు ధన్యమవుతుంది. ఆ మాటని మనసా వాచ కర్మేణ నమ్మిన శ్రీ పవని నాగేంద్ర ప్రసాద్ దంపతులు తాతల సహకారంతో ఈ క్షేత్రం వద్దనే నిత్యాన్నదాన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. అలానే క్రమంగా దూరభక్తుల నివాసానికి వసతి కూడా రూపుదిద్దుకున్నది. కానీ పెరుగుతున్న భక్తుల తాకిడిని తట్టుకునే విధంగా ఇంకా మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు కావలసి ఉంది. ఎక్కడ అప్పటి పకీరుమాన్యం, మరి ఎక్కడ ఇప్పటి ఈ మహాదత్తక్షేత్రం? ఇంత దార్శనీయ మార్పు వెనక ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది నిరాడంబర భక్త మహాశయుల పాత్ర ఉన్న తన బృందావనంలో అనంత తపశ్శక్తితో నిలయమయ్యున్న శ్రీ ముగీచర్ల అవధూత దత్తాత్రేయ స్వామి వారి దివ్య వాక్కు ఫలితమే ఇది అని ఈ క్షేత్రాన్ని దర్శించిన ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు. కావున భక్త మహాశయుల్లారా, తామెల్లరూ రండి, దర్శించండి, తరించండి. ధన్యోస్.